దూరదర్శన్ ప్రస్తావన ముందు మాట విజ్ఞానికి అనేక ఆవిష్కారమే దూరదర్శన్ మనోరంజన్ ఆరు జ్ఞానవర్ధక్ కా నవీనతమ ఉపహారహే విజ్ఞానానికి సంబంధించి ఎన్నో రకాల ఆవిష్కరణలలో దూరదర్శన్ వినోదాన్ని జ్ఞానాన్ని అందించేటటువంటి ఆధునికమైన కానుక దూరదర్శన్కే ద్వారా ఆవాజ్కే సాత్ సాత్ దేఖ్ భీ సక్తే హే దూరదర్శన్ ద్వారా శబ్దాన్ని వినడమే కాకుండా చూడటానికి కూడా అవకాశం కలుగుతుంది ఇస్ యంత్రకి సహాయతసే కానోం తథా ఆంఖోం దోనోకు ఉల్లాస్ మిల్తీ హే ఈ యంత్రము ద్వారా చెవులకి కళ్ళకి కూడా ఎంతో ఉల్లాసం లభిస్తుంది ఇస్కే ఆవిష్కార్ కా శ్రేయి స్కాట్లాండ్ కే జేఎల్ బయర్డ్ కు జత హై దీని ఆవిష్కరణకి సంబంధించి క్రెడిట్ అంతా కూడా స్కాట్లాండ్ సంబంధించిన జేఎల్ బయర్డ్ అనే అతనికి చెందుతుంది విషయ విస్తార్ విషయాన్ని పొడిగించడం దూరదర్శన్ రేడియో యొక్క వికసిత రూప హే రేడియో అభివృద్ధి రూపమే దూరదర్శన్ పహలే దూరదర్శన్ మే చిత్ర శ్వేత శ్యామ్కే హోతే హే మొదట్లో దూరదర్శన్ సంబంధించి చిత్రములన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండేవి లేకిన అబ్ అనేక రంగుమే ప్రసారిత హో రహే హే కానీ ఇప్పుడు చాలా చాలా రంగులలో ప్రసారం చేయడం జరుగుతుంది దూరదర్శన్ మే రేడియోకి తరహ ట్రాన్స్మీటర్ హోతా హే దూరదర్శన్లో రేడియో మాదిరిగానే ట్రాన్స్మీటర్ ఉంటుంది దూరదర్శన్ మే శబ్ద ఔర్ చిత్రంకి తరంగంకు విద్యుత్ తరంగమే బదల్కర్ ప్రసారిత కర్తే హే దూరదర్శన్లో శబ్ద తరంగాల్ని చిత్ర తరంగాల్ని విద్యుత్ తరంగాలుగా మార్చి ప్రసారం చేయడం జరుగుతుంది టెలివిజన్ మే లగే హుయే యంత్ర ఉన్ తరంగంకు చిత్రంకి రూపమే బదల్ దేతే హే టెలివిజన్లో అమర్చినటువంటి యంత్రం ఆ తరంగాల్ని చిత్రాల రూపంలో మనకి మార్చడం జరుగుతుంది తబ్ దూరదర్శన్కే పర్దే పర్ హం చిత్రకి ఛాయా దేఖ్ సక్తే హే అప్పుడు మనం దూరదర్శన్ తెర మీద మనం చిత్రాలని చూడగలుగుతాం లాభములు ఆజ్ దూరదర్శన్ మనోరంజన్కే సాత్ సాత్ దేశ్ విదేశ్కే సామాజిక్ వైజ్ఞానిక్ సమాచార్ జాననే కా సర్వశ్రేష్ఠ సాధన్ బన్ చుకా హై నేడు దూరదర్శన్ వినోదంతో పాటుగా దేశ విదేశాలలోని సామాజికమైన వైజ్ఞానిక సంబంధమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి సర్వశ్రేష్టమైన సాధనంగా ఏర్పడింది ఇస్కే ద్వారా దేశ విదేశమే హోనే వాలే ఖేలోకు ఘర్ బయటఘర్ దేఖ్ సక్తే హే దీని ద్వారా దేశ విదేశాలలో జరుగుతున్నటువంటి ఆటల్ని ఇంటి వద్దనే కూర్చొని మనం చూడగలుగుతున్నాము శిక్షాకే క్షేత్రమే పడాయా గయా పాట్ బచ్చోంకే హృదయ పటల్ పర్ ఉతర్ జాతా హై ఔర్ వే విషయకో భలీ భాంతి సమచలేతే హే ఈ దూరదర్శన్లో విద్యారంగాన్న చదవబడినటువంటి పాఠాలని పిల్లల యొక్క మనసులో హత్తుకుపోయే విధంగా ఉంటుంది అవి ఆ విషయాల్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు దూరదర్శన్మే విజ్ఞాపనకే ద్వారా అనేక చిత్ర సంగీత్ ఆది దేఖ్ సక్తే హే దూరదర్శన్లో ప్రకటనలతో పాటుగా ఎన్నో చిత్రాలని సంగీతాన్ని కూడా మనం చూడగలుగుతున్నాము వినగలుగుతున్నాము కృషికే క్షేత్రమే బి బహుత్ ఉపయోగి హే వ్యవసాయ క్షేత్రంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది హాని నష్టములు దూరదర్శన్ సే అనేక లాభంకే సాత్ సాత్ కుచి హానియా బి హే దూరదర్శన్లో ఎన్నో లాభాలతో పాటుగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఇసే అన్వరత దేఖనేసే ఆంఖం పర్ బురా ప్రభావ పడతా హే దీనిని కంటిన్యూగా చూడటం వలన కళ్ళ మీద చెడు ప్రభావం చూపిస్తుంది కుచ్ కార్యక్రమం ఐసే హోతే హే జిన్హే దేఖనేసే సమయ బర్బాద్ హోనేకే సాత్ సాత్ బచ్చోంకే మన్ పర్ బురా అసర్ పడతా హే ఇంకొన్ని కార్యక్రమాలని వీక్షించడం వలన పిల్లల యొక్క మనసులు పాడైపోయి వారి సమయం కూడా వృధా అవడం జరుగుతుంది బచ్చోంకి పఢాయి పర్ భీ ప్రభావ హోతా హే పిల్లల చదువు మీద కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఉపసంహార్ ముగింపు విజ్ఞానికే నిత్య నయ్యే నయ్యే ఆవిష్కారంనే ఇసే అత్యధిక లోకప్రియ బనాదియా హే విజ్ఞాన రంగాన వస్తున్నటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలలో దీని అత్యధికంగా లోకప్రియంగా తయారు చేయడం జరిగింది
यह ज्ञान विज्ञान के प्रसार का महत्वपूर्ण माध्यम बन गया है। इदि ज्ञानाने विज्ञानाने प्रसारण चेयटंलो एंत गोप्प साधनंगा माध्यमंगा तयारैंदि। यदि हम उसका सदुपयोग करें तो हमारा सर्वांगीण विकास संभव होगा। ఒకవేళ మనము దానిని సదుపయోగం చేసుకున్నట్లయితే మనకి అన్ని రంగాలలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అన్నది సాధ్యమవుతుంది।